లాక్డౌన్ వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఎంతో నలిగిపోతున్న తరుణంలో కరెంటు బిల్లులు ఎక్కువ రావటం వల్ల ప్రజలపై పెనుభారం పడింది. ఈ విషయమై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు గగ్గోలు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మాజీ మంత్రి పరసరత్నం తన నివాసంలో ఒక రోజు దీక్ష చేపట్టారు. పేద మధ్యతరగతి కుటుంబాలు లాక్డౌన్ వల్ల జీవనాధారం కోల్పోయి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కరెంట్ బిల్లు పెనుభారంగా మారింది. దీనిపై స్పందిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అనేక కథనాలు రావడం జరిగింది. అయినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గ మాజీ మంత్రి పరసరత్నం తన నివాసమున ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా 19 న్యూస్ తో మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి గతంలో 1000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, అదే విధంగా మరో 1500 రూపాయలు ఇచ్చేందుకు సంసిద్ధం అవుతుందని, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ నోట డైరెక్టర్ గూడూరు రఘునాథ్ రెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షుడు దార్ల రాజేంద్ర, తెలుగు యువత సుధీర్ బాబు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో నా స్వగ్రహం నుంచి నేను ఈరోజు ఈ యొక్క నిరాహార దీక్ష చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ మీద జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలల్లో 200-300 ఉన్నది ఈరోజు 1000-2000కి దాటిపోయింది. ఈ పరిస్థితిలో ఇంత రేట్లు పెంచారు కాబట్టి పెంచినటువంటి ఈ హౌసింగ్ బిల్స్ని తగ్గించాలని చెప్పి ఈరోజు మా జాతీయ అధ్యక్షులు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు కానీ, కంటెస్టెడ్ ఎమ్మెల్యే కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, ముఖ్యమైన నాయకులు కానీ ఈ నిరాహార దీక్ష చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. అందువల్లనే ఈ కార్యక్రమంలో నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, పెంచినటువంటి విద్యుత్ బిల్లుల్ని వెంటనే బేషరతుగా తగ్గించాలని డిమాండ్ చేస్తూ నేను ఈ నిరాహార దీక్షను చేస్తున్నాను. ఈరోజు ఒక్క మాట చెప్పాలంటే చూడండి, ఈ బిల్లులు చూడండి ఎలా ఉన్నాయి. ఈ బిల్లుల్లో మొదట జనవరి నెలలో వచ్చినటువంటి బిల్లులో ఏమో 200-300, కానీ ఫిబ్రవరికి, మార్చికి కలిపి ఒకే స్లాబ్ తీసుకొని 1000 రూపాయల నుంచి 2000-3000 రూపాయలు ఈరోజు బిల్లులు వేశారు. పేదవాళ్ళు ఎక్కడి నుంచి కడతారండి? అసలు ఈ కరోనా జరుగుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఏ పన్ను లేదని, ఏ ఆదాయం లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 2-3 విడతలుగా ఈరోజు మరి ప్రతి ఇంటికి 1000 రూపాయలు ఒకసారి ఇస్తే మళ్ళీ ఒకసారి 1500 ఇచ్చేదానికి కూడా సిద్ధపడుతున్నారు. అదేవిధంగా మరి అనేక రకాలుగా ఆదుకునేదానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో మరి గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 1 రూపాయి కూడా ఈ విద్యుత్ బిల్లుని పెంచలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఊరూరు తిరుగుతూ విద్యుత్ బిల్లుని పెంచే ప్రసక్తే లేదు అని చెప్పాడు. ఈరోజు ఈ పెంచడం ఇది న్యాయమా? మరి మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఉంది ఇది. కరోనాతోటి ఈరోజు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటే, ఏ ఆదాయం లేకుండా ఉంటే టోటల్గా ఈ బిల్లుల్ని పూర్తిగా మరి రద్దు చేయాల్సింది పోనిచ్చి ఈ బిల్లుల్ని 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లుగా ఈరోజు ఈ విద్యుత్ బిల్లుని పెంచడం చాలా దారుణం. చాలా మరి బాధపడతా ఉన్నారు ప్రజానీకంతా కూడా. మరి ప్రజల్ని పరిపాలించేదానికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవాలా, ప్రజలకు ఏ విధంగా సహాయపడాలి, ప్రజలు మరి అవస్థల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వాలు ఆదుకోవాలన్నటువంటి దాన్ని ఆలోచించకపోగా ఈరోజు ఈ బిల్లులు, విద్యుత్ బిల్లుని ఎంత ఎక్కువ పెంచారో దాన్ని నేను ఖండిస్తూ
బేషరతుగా ఈ యొక్క బిల్లుల్ని మరి యథాపూర్వకంగా తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై ఎన్టీఆర్ జవహర్ ఎన్టీఆర్.